ఈరోజు కంఠక వాక్యం స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తీరిచూర్చి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం క్రీలర యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగివచ్చి తన ప్రాణమును దారపోసింది కేవలం పాపపు బానిసత్వంలో చిక్కుకున్న మనలను విడిపించి స్వతంత్రులనుగా చేయుటకేనని మనం గ్రహించాలి మనం పొందవలసిన స్వాతంత్ర్యముకు కావలసిన నియమమును యేసుక్రీస్తు ప్రభు శిలువలో నెరవేర్చాడు అయితే ఆయన ఎందు విశ్వాసముంచేవారు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తారు అంటే ఏసే మాటలను విని వాటి ప్రకారముగా జీవించువారు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుంటారు వారు చేస్తున్న క్రియల వలననే వారు ధన్యులుగా మారుతారు రక్షణ వాక్యాన్ని తెలుసుకున్న మన ప్రవర్తన ఎలా ఉండాలో యాకబు భక్తుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపాడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విరవిగుచున దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి నిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారు నయుండు ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములు తన సహజముఖమును చూచుకొని మనుషుని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి ఇట్టివాడు వెంటనే మర్చిపోవును గదా అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమములో తేరిచూచి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే తనైన ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటయునే అని రక్షింపబడిన మనం పాపమును సులువ వేసి పరిశుద్ధతను కలిగి జీవించాలి మన మాటలు మన చూపులు మన జీవన విధానం దేవుని వాక్యానుసారమైనదే ఉన్నప్పుడే మనం దేవుని వలన ఘనతను పొందుకుంటాము క్రియలు లేకుండా మనం దేవునితో సన్నిహితముగా ఉండలేము మన పితరులలో అనేకులు వారి విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించారు ఇందుకు ఉదాహరణగా మనం అబ్రహామును తీసుకునవచ్చును అబ్రహామును గురించి భక్తుడు ఈ విధముగా అంటున్నాడు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రీలతో కూడి కార్యసిద్ధి కలుగు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని కాబట్టి అబ్రహాము దేవుని అది నీతిగా ఎంచబడేను అను లేఖనము నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రీల మూలమునను నీతిమంతుడని ఎంచబడనని మీరు దీనివలన గ్రహించి తిరిగి అని పాపం నుండి మనం నిజమైన స్వాతంత్రమును పొందుకొని ఆ నరకయాత్రను తప్పించుకున్నటకు మనం దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించవారమై ఉన్నాము మనం ఇంకను పాపాన్ని ప్రేమిస్తూ మన ఇష్టానుసారముగా జీవిస్తున్నామంటే మనం నరకయాతన నుండి తప్పింపబడలేదని మనం గ్రహించాలి అందుకే నీతిమంతులైన మన పితరుల వలె దేవుని వాక్యానికి విలువనిస్తూ ఆ వాక్యానుసారముగా జీవించుటకు ప్రయాసపడదాం ఈ వాక్యము మనం పాపం నుండి సంపూర్ణ విమోచనను పొందుకోవాలని మనకు గుర్తు చేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు పిల్లల వలె పరిశుద్ధతను ప్రేమించు వారమై జీవిద్దాం అటి సంపూర్ణ మనస్సు దేవుడు మనకు కలగజ్జేయునుగాక ఆ మెయిన్